ఓ పక్కన అమిత్ షా దగ్గరికి వెళ్ళి పొత్తు ప్రతిపాదన ఇచ్చొచ్చినటువంటి చంద్రబాబు ఆయనేమి అన్నారో ఎవరికి చెప్పల, ఆయన నోట్లో నుంచి మా ఇద్దరు పొత్తు ఖరారైందని చెప్పల. అచ్చెన్నాయుడు మొన్న అడిగిన ప్రశ్నకి సమాధానంగా మాత్రమే చెప్పారు. ఈలోపు పొత్తు ఖరారు చేసింది నేనే కష్టపడ్డాను, చెమటోర్చాను అంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం ద్వారా పొత్తు ఖరారైపోయింది అన్నటువంటిదైతే దైంది. కానీ ఎన్ని సీట్లో తెలియదు, ఏంటో తెలియదు. ఈలోపు భారతీయ జనతా పార్టీ కనుక మాతో పొత్తు పెట్టుకోకపోతే మేము ముందుకెళ్ళిపోతున్నామని చూపించేందుకోసం తెలుగుదేశం జనసేన సీట్ల ప్రకటన అయితే చేసేస్తున్నారు చంద్రబాబు. వీళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ కలిసేసి మరి భారతీయ జనతా పార్టీ ఏం చేయాలా, మూసు కూర్చుని అందులో పడిపోవాలా? లేదు, ఇప్పుడు వాళ్ళు రివర్స్లోనే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి మనం పొత్తు పెట్టుకోబోతున్నాం, మీరు ఆగండి అని ఏమీ చెప్పాల అధినాయకత్వం. మీరు సింగిల్గా గెలవడానికి ఉన్నటువంటి అన్ని పనులు చేసుకోండి అని చెప్పింది. ఇవాళ ఎలక్షన్ కమిటీ భేటీ, ఏ నియోజకవర్గాలకి ఎవరెవరు అభ్యర్థులు అప్లికేషన్స్ పెట్టారు, పార్లమెంటుకి ఎవరెవరు అప్లికేషన్ పెట్టారు, అసెంబ్లీకి ఎవరు అప్లికేషన్ పెట్టారు, వాటన్నిటినీ సమీక్షించి ఒక నిర్ణయం తీసుకోవడం, అంటే నియోజకవర్గాల వారీగా ఎవరు అభ్యర్థులు అన్నటువంటిది ఫైనల్ చేయటం, ప్లస్ ఎన్నికల వ్యూహం ఎలా ఉండాలన్నటువంటిది, మేనిఫెస్టో కమిటీ ఎట్లా ఉండాలి, ఇట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్. ఇది ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ, అంటే బాబు భారతీయ జనతా పార్టీకి పరోక్షంగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంటే మేము స్వేచ్ఛాజీవులమే, పొత్తు మా అధిష్టానం చెప్తే చేస్తాం, అటు అధిష్టానం కూడా డైరెక్ట్గా తెలుగుదేశం పొత్తు కాబట్టి మీరు అందరూ సైలెంట్గా ఉండండి అని చెప్పాల, తద్వారా నువ్వు లేకపోయినా మేము ముందుకెళ్తాం అన్నటువంటి పరోక్ష వార్నింగ్ని బీజేపీ ఇస్తోంది.